1260 రోజులుగా విశాఖ ఒక కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా శాంతియుతంగా ఇంటి దగ్గర నిరసన చేస్తున్నటువంటి కార్మిక నాయకులు అక్రమరెస్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపాలని లేదా స్టీల్ లో కలపాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇవేమి చేయకుండా ప్లాంట్ నిర్వీర్యం చేసే ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు విశాఖ ఒక కర్మాగారాన్ని రామెడ్యూ అన్ని అష్ట దిగ్బంధం చేసి ఈరోజు మొత్తం ప్లాంట్ తాలూకా ఉత్పత్తిని కానీ ఉండిపరిచే విధంగా ఈరోజు చర్యలు చేపడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధి గారు రాజకీయ పార్టీలు కూడా స్పందించాలి. ఎందుకంటే ప్లాంట్ విశాఖ ఉక్కు ఆందోళన సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పోరాటం చేస్తున్న నాయకుడిని అక్రమ అరెస్టు ఖండించాలని వెంటనే అరెస్ట్ చేసిన నాయకులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పూర్తిగా సర్వనాశనం చేసి ఇది పెట్టుబడిదారులకి ప్రధానంగా అదానీ వారికి దోచిపెట్టాలని చెప్పి ఒక కుట్రతో అనేకమైన కార్యక్రమాలు చేసి ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం కాబట్టి రాజకీయాలకు అతీతంగా అనేకమైన ఉద్యమాలు పోరాటాలు చేస్తూ నేటి వరకు కూడా ఒక శాంతియుత పొందారు కార్యక్రమాలు సాగిస్తున్నాం. మరి ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు అనకాపల్లి వస్తున్నారని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఉద్యమాన్ని ఎలాగైనా అణగదొక్కాలి, ఈ కంపెనీని సర్వనాశనం చేయాలి, తెలుగు ప్రజలతో గుండె చెప్పండి ఏమాత్రం వినిపించకుండా వారు గొంతు కోసారని ఒక దుర్బుద్ధితో ఒక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు పర్యటన చేసి మా పోరాట కమిటీ నాయకులందరం కూడా ఒక పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పేటువంటిది ఆ శిబిరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి ట్రాఫిక్కి ఎటువంటి దిగ్బంధం కాకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా కార్యక్రమాలు చేపడాలనుకుంటే ఈ పోరాట కమిటీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో అక్రమంగా బంధించడం అనేది చాలా అన్యాయం. దీన్ని బట్టి అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వంకి ఏమాత్రం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని చెప్పి లేదు. అందువల్ల ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేక రకాల ఇబ్బంది పడుతుంది. ఈ గంగవరం పూట ఆదాని వారితో కలిసి కుమ్మక్కయ్యి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావాల్సినటువంటి మెటీరియల్ కూడా రానివ్వకుండా పూర్తిగా నష్టాలు తీసుకెళ్లి ప్లాంట్ని ఏ విధంగా మూతవేయాలని చెప్పి దురుద్దేశం కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి కార్మికులందరూ ఆవేదన చెంది కేంద్ర ప్రభుత్వ వైఖరిని గర్హిస్తూ ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని తెలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి అవకాశం కల్పించకుండా ఎటువంటి ఇది లేక నోటీసు లేకుండా ఒక నిర్బంధించడం చాలా దారుణమైన ఇష్యూ. ఈరోజు అందరినీ కూడా పోరాట కమిటీ నాయకులందరినీ కూడా నిర్బంధించినది మాత్రం ఒప్పుకు లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పడానికి మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. వారికి తగిన గుణపాఠం చెప్పడానికి రాను ఎన్నికలను కూడా ఓటు ద్వారా మా తాలూకు శక్తిని అంటే కూడా చూపించి వారి తగు గుణపాఠం చెప్పి కంపెనీని కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా ఇటువంటి కుట్ర యత్నాలు కుట్రలు చేస్తే కార్మిక వర్గం కానీ సామాన్య ప్రజానికి చూస్తూ ఊరుకోదు. దీన్ని వారి చర్యలు ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని ప్రతి ఒక్కరిని అందరూ కోరుకుంటున్నాం. పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున విదేశీ తీరంలో జరుగుతూ ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యంగా జరుగుతున్న విషయాల్ని రాజ్నాథ్ సింగ్ గారు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో గంటలో కూర్చున్నటువంటి కార్మికుల్ని కార్మిక నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం అన్నది దుర్మార్గం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మడం లేదని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి బీజేపీని డిమాండ్ చేస్తూ ఉంటే, రెండో వైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము అమ్మమని చెబుతూ రకరకాల పేపర్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇదేనా వీళ్ళు చేసేది? ప్రజాతంగా చేస్తున్నటువంటి ధర్నాలో శిబిరంలో కూడా లేకుండా పోలీసుల్ని బందోబస్తు పెట్టేసి కార్మికుల్ని కార్మిక సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేయడం అన్నది ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వం యొక్క బీజేపీ యొక్క విధానాలని అందరూ తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్తున్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. ఒక గంగవరం పోర్టులో సుమారు 1000 కోట్లు విలువైనటువంటి కోకింగ్ కోల్ 330,000 టన్నులుగా ఉండిపోయింది. దాన్ని తీసుకొచ్చే పరిస్థితి అన్నది లేదు. కాబట్టి ఈరోజు కోకోవన్ను మొత్తం ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. BF3లో ఉత్పత్తి తగ్గిపోయింది, BF3 చిల్డ్ అయిపోయింది. ఏంటంటే నాసిరకం కోల్ ఉపయోగించడం వల్ల BF3 మొత్తం సర్వనాశనం అయిన పరిస్థితి అన్నది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఉత్పత్తిని కుదించి ఉత్పత్తి లేకుండా చేసి ఆదాన్ని కట్టబెట్టాలని చెప్పేసి కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటం అనేది తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అలాగే పోలీసుల నిర్బంధం కాంటని ఖండిస్తూ ఈ యొక్క నిరంతర ప్రభుత్వ విధానాలు మారాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏం జరుగుతుంది అనేది చాలా ఇబ్బందికరమైన విషయాలుగా కనిపిస్తున్నాయి. ఒక పక్క ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మేము 1168 రోజుల నుంచి పోట్లాడుతూ ఉంటే ఈరోజు వరకు కూడా
ఎవరు నోరు మారకుండా స్వజ్యం చూస్తున్నారో తప్పించి అసలు వీళ్ళ ఆలోచన ఏంటి, ఎందుకు చేస్తున్నారు, ప్రైవేటీకరణ వచ్చే నష్టాలు ఏంటి అనేసి ఒక్కరోజు కూడా పిలిచి మాట్లాడి పాపం అనుకోలేదు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ. అయితే ఈరోజు వచ్చేసరికి మరి ముఖ్యంగా ఈ ఒక బొమ్మలాగా పొగబెట్టిన టైప్లో వాళ్ళు వచ్చేసరికి ప్లాంట్ని టోటల్గా ముంచేస్తూ పోలీస్ సమస్య వస్తే ఈరోజు వరకు కూడా కేంద్రం ఎవరు పట్టించుకోకుండా, అలానే ఇవాళ వచ్చేసరికి అదానీ ఎవరైతే ఉన్నారో, పోలుని ఎవరైతే తీసుకున్నారో అదానీ కూడా ఈరోజు గంగవరం పోటీ సమస్యను పట్టించుకోకుండా అక్కడ కార్మికులకు అన్యాయం చేస్తూ ఈరోజు అక్కడ సమ్మెకి అడగలేరు. ఆ సమ్మె మూలంగా ఈ యొక్క మూలియన అక్కమీద తాటికే పడ్డట్టు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తిగా మట్టానికి దాదాపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజు కోలు వచ్చిన కోలు కావాలంటే కనీసం 2 నెలలు పడుతుంది. ఇటువంటి సన్నాసి రకం కోలు వాడటం మూలంగా ఆర్టికల్ అనేది లేక మామూలు ఆర్డినరీ కోలుతోటి రంజాలను చూడటం మూలంగా పర్యవసానంగా వాళ్ళ BF3 దాదాపు 17 QS పగిలిపోవటం కాక ఒక 2 నెంబర్ 2 ఏదైతే ఉందో అది కూడా పేలిపోయి ఇవాళ BF3లో కంటిన్యూగా చిల్లైపోయి కూర్చుంది. దాంతో మొత్తం BF నడుపుకోవాలి దుస్థితి 3 BF ఉంచుకొని ఎలా మెటీరియల్ కొడుతుంది. ఇప్పటికైనా కేంద్రం కానీ రాష్ట్రం కానీ పరిదర్శి మాకు మినిమం 5,000 కోట్లు సహాయం చేయడం మూలంగా ఇవాళ ఈ ప్లాంట్ బతికిస్తాం, బతికించిన తర్వాత లాభ నష్టాలు ఫేస్ చేస్తున్నాయి, అప్పుడు మీరు డిజనెస్మెంట్ కానీ మమ్మల్ని సెయిల్లో కలపాలి, డిజనెస్మెంట్ మీ వద్ద అందుకే మమ్మల్ని సెయిల్లో కలపాలనేది మాకు ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారని చెప్పి ఆయన కావాలి నిరంతపత్రం ఇద్దామనుకుంటే మా వాళ్ళు ఎవరైతే టెంట్లో కూర్చున్నారో వాళ్ళ బలవంతంగా పోలీసులు తీసుకుని వచ్చి ప్రజాస్వామ్యంగా ఇవాళ వచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి గొడవలు పెట్టు ఎందుకు అంటే ఏ వ్యక్తి కూడా భావవ్యక్తీకరణ చేయకుండా ఈ విధంగా అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి చెప్తున్నాం. అది కలెక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఈ విధంగా చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఏదైతే ఉందో కేంద్రం కానీ రాష్ట్రం కానీ మమ్మల్ని పట్టించుకుని విశాఖపట్నం స్టేట్మెంట్ని త్వరితగతిన బయటపడేయాలని, దానికి కావాల్సిన ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి లేని పక్షంలో దానికి తగిన మూల్యం ఇవాళ రాష్ట్రం కానీ కేంద్రం కానీ చెల్లించుకోవాల్సి వచ్చిందని హెచ్చరిస్తూ కార్మికవర్గం తరఫున కార్మికులందరం కూడా ఐక్యంగా పోరాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించామని చెప్పి ప్రకటన వచ్చేంత వరకు కూడా మా పోరాటం లేదని తెలియజేస్తూ ముందుకు. థ్యాంక్ యూ. Don't forget to like, subscribe, and share the videos.